శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఈ వృషభ రాశి వారు కొంతవరకు శరీర బలహీనత, శరీరంలో కొంచెం రుగ్మతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రత్యేకించి కళాకారులు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, తర్వాత జూనియర్ ఆర్టిస్టులకి, అదేవిధంగా ఒక ఉన్నతమైన కళారంగంలో వెళ్ళాలనుకున్నా అనుకున్న వాళ్ళు, ఒక డ్యాన్సర్స్ అనుకోండి, 64 కళలు ఏ కళలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా, అంటే ఒక ఆటలో ఉన్న, పాటలో ఉన్న, ఇందులో ఉన్నప్పటికీ కూడా అలసట శరీరానికి కొంత దోషము కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఈ అష్టమ శని అనేది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి, వీళ్ళకి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి, రాశివారికి శని యోగకారకుడు అయినప్పటికీ కూడా ఈ అష్టమ శని ఎక్కడో ఒక చోట, అంటే దిగువ భాగంలో, బొడ్డు కింద భాగంలో కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ అవకాశం బాగా కనిపిస్తుంది. అంచేత చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం పడుతుంది వృషభ రాశి వారికి. అదేవిధంగా అసంతృప్తిగా ఉంటారు, ఏది చేసినా తృప్తికరంగా కనిపించదు. చేశారు, చక్కటి మార్గంలో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేశారు, అది ఉద్యోగస్తులు అనుకోండి, వ్యాపారస్తులు కానీ, చేసిన పని మీద ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది ఉండకుండా కొంచెం మానసిక ఒత్తిడి పొందడానికి అవకాశం ఇక్కడ బాగా ఈ వృషభ రాశి వారికి కనిపిస్తుంది. దీంతో మనం మాట్లాడే మాటల్లోని ఎంత మంచితనం ఉన్నా కూడా అందులో ఒక దోషాన్ని వెతుక్కొని మనతో శత్రుత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ 15 రోజుల్లో ఈ వృషభ రాశి వారికి. ఇటువంటి సంఘటనలు కూడా మనకు చూస్తుంటాము. మిత్రులందరూ మిత్రభేదం, మిత్రులందరూ శత్రువుగా అవ్వడము, ఇటువంటి సంఘటనలు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. తర్వాత అసూయ, మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళకి మన ఎదుగుదల వల్ల అసూయ కలగడం, దీనిలో మనోవేదన పొందడం, ఇది కూడా జరిగే అవకాశం బాగా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరను, ఆటోమొబైల్స్, స్క్రూడ్ ఆయిల్, తర్వాత పెట్రోల్ బంక్స్, ఇటువంటి వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే లాభదాయకంగా అద్భుతంగా ఉండడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇటువంటి రన్ చేసే వాళ్ళకి మాత్రం కొంత నష్టం, అంటే అవమానంతో కూడిన కొంత నష్టం కలగడము, తర్వాత రావాల్సిన రాబడి రాకుండా కొంచెం ఇబ్బంది పడ్డము, ఇవన్నీ కూడా జూలై మాసం మొదటి 15 రోజులు కనబడే అవకాశం ఉంది. అదేవిధంగా పాల వ్యాపారము, దానికి తోడు మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత లాభదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఫైనాన్స్ రన్ చేయడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. చదువుకున్న విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఒక అడుగు ముందుగానే మంచి మార్కులు రావడము, తర్వాత అనుకున్న సీటు దొరకడము, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం అయితే కనబడుతుంది కాబట్టి, ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటే ఆరోగ్యం అనేది వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి, వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఆరోగ్య సూత్రాలను పాటించాలి కాబట్టి, ఇటు శనీశ్వరుడికి కానీ అటు ఆంజనేయ స్వామికి కానీ ఈ 15 రోజుల్లోని చక్కగా ఒక తైలాభిషేకం అని కానీ, లేదా రుద్రాభిషేకం కానీ, లేదా ఆంజనేయ స్వామికి ఆకుపూజను కానీ, వడమాల కానీ, ఇటువంటి ఏదో ఒక స్వామివారికి తృప్తి కలిగించడానికి, సంకట విమోచన జరగడానికి చేయవలసిన ప్రయత్నాల్లో భాగంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియార్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.